నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తావతో పాటు అడ్వైజర్ టు వెల్త్ ఎం ఎల్లారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే ఎల్లారెడ్డి గారు నమస్కారం అండి ఎల్లారెడ్డి గారు ప్రీవియస్ సెషన్స్లో మనం చేసిన వీడియోస్లో చాలా మంది ఆడియన్స్ మన సుమన్ టీవీ ప్రేక్షకులు అదేవిధంగా మీ అభిమానులు కూడా ఒక కాన్సెప్ట్ గురించి ఎక్కువ అడుగుతున్నారు గత నలభై సంవత్సరాలలో ఏ అసెట్ క్లాసెస్ ఎంత ఎంత రిటర్న్స్ ఇచ్చాయి సో దీని గురించి క్లియర్గా చెప్పగలరు యాక్చువల్లీ మనకి ఇండియాలో ముందు నుంచి కూడా మనకి సేవింగ్ అనేది ఒక హ్యాబిట్ అండి మన ఫాదర్ కానీ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి కూడా ఎంతో కొంత సేవ్ చేయండి అనేది మనకి చిన్నప్పటి నుంచి కూడా మన డిఎన్ఏలో ఉంది సేవింగ్ హ్యాబిట్ అనేది సో జనరల్ ఎక్కడెక్కడ చేస్తారు అనే దాన్ని చూసుకుంటే మనము ఫస్ట్ వచ్చేది ఏంటంటే గోల్డ్ ప్రతి ఒక్కరు హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఎంతో కొంత గోల్డ్ చేసుకుంటారు ఇది కాకుండా ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డీలో ఎక్కువ మంది చేస్తున్నారు అలాగే చిన్నప్పుడు పోస్ట్ ఆఫీసుల్లో ఎక్కువ మంది చేసేవారు రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరికే అవసరమే ఒక ఇల్లు కావాలి లేకపోతే కొంచెం ల్యాండ్ లేకపోతే భూములు కావాలి అనేది డెఫినెట్గా మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ ఇవి కాకుండా చిట్ ఫండ్లు ఎక్కువ చేస్తున్నారు అంటే షార్ట్ టర్మ్ కోసం చిట్ ఫండ్లు ఎక్కువ మంది చేస్తుంటారు అలాగా కాకుండా పీపీఎఫ్లో చేస్తుంటారు ప్లస్ ఇన్సూరెన్స్లో మనకి చాలా ప్లాన్స్ ఉన్నాయి వాటిలో ట్రెడిషనల్ ప్లాంట్స్ అని యూడిల్ ప్లాంట్స్ అని ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి వాటిల్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఓకే మేజర్ ఎసెట్ క్లాసెస్కి వస్తే సెగ్మెంట్ వైజ్గా తీసుకుందాం సెగ్మెంట్ వైజ్గా తీసుకుంటే గత నలభై సంవత్సరాల నుంచి ఈ కొన్ని ఎసెట్ క్లాసెస్లో ఎంతెంత రిటర్న్ వచ్చింది అనేది మనం ఒక చిన్న గ్రాఫ్ నేను చూపిస్తాను మీకు అంటే నైన్టీన్ ఎయిటీ వన్లో మార్చ్ టైంలో ఒక పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజుకి అది ఎంత అయింది అనేది ఒకసారి మనం చూద్దాం అంటే సరిగ్గా నలభై నలభై సంవత్సరాల క్రితం ఒక పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజుకి ఎంత అయింది గోల్డ్ అంటే యావరేజ్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ను కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలండి ఎందుకంటే మనకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి బట్ ఇన్ఫ్లేషన్ని మైనేజ్ చేయడం ద్వారా యాక్చువల్లీ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అనేది మనం చూడాలి అక్కడ యాక్చువల్లీ చూసుకుంటే మనకి గోల్డ్లో ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ యావరేజ్ రిటర్న్ ఇచ్చిందండి గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఓకే అంటే ఆ రోజు పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు దాని వాల్యూ టూ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ రూపీస్ ఈ రోజు వాల్యూ నలభై సంవత్సరాలు తర్వాత అంటే ఇన్ఫ్లేషన్ సెవెన్ పాయింట్ వన్ ఉందండి ఇన్ని సంవత్సరాల్లో చూసుకుంటే పాజిటివ్ వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ మనకున్నట్లు ఎక్కువ సిల్వర్ చూసుకుంటే ఇది సెవెన్ పాయింట్ వన్ రిటర్న్ ఇచ్చింది ఈక్వల్ టు ద ఇన్ఫ్లేషన్ అంటే ఆ రోజున పది లక్ష పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు ఒక లక్ష అరవై ఆరు వేల రూపాయలు దాని క్యాలిక్యులేషన్ అమౌంట్ ఈరోజు అలాగే ఎఫ్డీలో ఆ రోజు పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు మూడు లక్షల ఐదు వేల రూపాయల వాల్యూ ఈ రోజు లెక్క అవుతుంది అంటే ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఇప్పుడు ఇంకా తగ్గిందండి బట్ ఒకప్పుడు బాగా పన్నెండు పదమూడు పర్సెంటేజ్ ఉంది కాబట్టి అది యావరేజ్గా ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అంటే ఇన్ఫ్లేషన్ కన్నా వన్ పాయింట్ సిక్స్ పాజిటివ్గా ఉంది ఇంకా పీపీఎఫ్ చూసుకుంటే కొంచెం అన్నిటికన్నా బాగుందండి అది నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ యావరేజ్ రిటర్న్ ఇచ్చింది సో అట్లా చూసుకున్నా కూడా పాజిటివ్ టూ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ ఉంది అంటే ఆ రోజు పది పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు నాలుగు లక్షల ఇరవై మూడు వేల రూపాయల వాల్యూ మనకి ఇక్కడ పీపీఎఫ్లో కనిపిస్తుంది ఇవి కాకుండా ఇన్సూరెన్స్లో ఎస్పెషల్లీ ట్రెడిషనల్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఆ రోజు పదివేలు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు ఆశ్చర్యకరంగా ఎయిటీ థౌసండ్ రూపీస్ ఎనభై వేలు రూపాయలు మాత్రమే ఉంది అంటే ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ రిటర్న్స్ మనకి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో ఇచ్చి దానికి ఇన్సూరెన్స్ అనేది పక్కన పెట్టండి ఎనరల్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని సపరేట్ సపరేట్గా చూడాలి బట్ రెండింటిని ఓన్లీ రిటర్న్ వైజ్గా మనం చూస్తే మాత్రం జిస్ ఇద్ ద రిటర్న్స్ అదే విధంగా ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ ఉంది కదా సో దానికి మన పీపీఎఫ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సో వీటిలో రిటర్న్స్ మనం ఏ విధంగా చూడవచ్చు అంటే ఎక్కువ మంది పిపీఎఫ్ ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మేనేజ్ చేస్తుంది కాబట్టి పీపీఎఫ్లో కూడా చాలామంది ఎందుకంటే స్టాండర్డ్ రిటర్న్స్ ఇస్తుంది నెగిటివిటీ ఉండదు కాబట్టి ఎక్కువ మంది పిపీఎఫ్ దాన్ని చూస్ చేసుకుంటూ ఉంటారు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో పన్నెండు పర్సెంటే దాకా రిటర్న్ ఇచ్చింది బట్ యాజ్ ఆన్ టుడే చూసుకుంటారు సెవెన్ పాయింట్ వన్ పర్సెంటే రిటర్న్ బట్ ఒక స్టాండర్డ్గా అది రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి చాలామంది దాన్ని కూడా ప్రిఫర్ చేస్తారు కానీ దాన్ని మనము ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్లో ఉన్నాయి అంటే ఎక్కువ మంది పీపీఎఫ్ఏ కాకుండా అంటే మనకి ఏటీసీలో ఇన్వెస్ట్ చేయడం కోసం చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ట్యాక్స్ కోసం ఎగ్జింషన్ కోసము ఏటీసీ కోసము చాలామంది వేరియస్ ప్రొడక్ట్లో చేస్తూ ఉంటారు అంటే బ్యాంక్ ఎఫ్డిలో కూడా కొంచెం మంది చేయొచ్చు లాక్ ఇన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇటన్నిటి విషయంలో చూసుకుంటే మనకి బెస్ట్ లాక్ ఇన్ ఏంటి అంటే త్రీ ఇయర్స్ లాక్ ఇన్ లోనే మనకి మ్యూచువల్ ఫండ్ రైట్ బట్ మనకి పీపీఎఫ్ చూసుకుంటే అది పదిహేను సంవత్సరాల లాక్ ఇన్ ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ వెరీ ఎమర్జెన్సీ యూ కెన్ ఆప్ సంథింగ్ ఎల్స్ కొంచెం అమౌంట్ మనం తీసుకోవచ్చు అది కూడా ఎనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత తీసుకోవచ్చు ఓకే ఓకే అండి బట్ రిటర్న్ వైజ్గా చూసుకుంటే ఒక చిన్న కంపారిజన్ షేట్ ఉందండి నా దగ్గర ఇదేంటంటే నైంటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ దాకా అంటే ఇరవై రెండు సంవత్సరాల పాటు ఏటీసీలో వచ్చే మ్యాక్సిమం లిమిట్ ఒక లక్ష యాభై వేల రూపాయలు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఇరవై రెండు సంవత్సరాల్లో కూడా పీపీఎఫ్లో మనకు ఎంత వస్తుంది ఈఎల్ఎస్ఎస్లో మనకు ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీకు చూపిస్తా ఒక లక్ష యాభై వేల రూపాయలు చొప్పున ఇరవై రెండు సంవత్సరాలు మనం ఇన్వెస్ట్ చేస్తే దాదాపు ముప్పై మూడు లక్షల రూపాయలు మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇన్వెస్టెడ్ అమౌంట్ థర్టీ త్రీ ల్యాక్ థర్టీ పీపీఎఫ్లో మనకి దాదాపు ఎనభై ఆరు వేల రూపాయలు రిటర్న్ వస్తుంది తక్కువేం కాదండి ఒక పర్సన్ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు అది కూడా ట్యాక్స్ సేవింగ్ కోసము లేకపోతే ఫ్యూచర్ కోసము ఈరోజు రిటైర్ అయిపోయాడు ఆయన చేతిలో ఎనభై ఆరు లక్షల రూపాయలు అంటే తక్కువేం కాదండి వెరీ గుడ్ రిటర్న్ అక్కడ అంత కంటిన్యూగా చేస్తున్నాడు కాబట్టి రిటర్న్ వచ్చింది ఈ రోజు ఎయిటీ సిక్స్ ల్యాక్స్ తోటి జనరల్లీ రిటైర్మెంట్ లైఫ్ అనేది ఈరోజు ఓకే గుడ్ అమౌంట్ ఇటే బట్ అదే అమౌంట్ అదే పర్సన్ ఆ రోజున పీపీఎఫ్ కాకుండా మ్యూచువల్ ఫండ్లో ఫండ్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే అదే ముప్పై మూడు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే రోజు వాల్యూ ఐదు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఎక్కడ ఐదు కోట్ల అరవై ఏ అరవై ఏడు లక్షలు ఎక్కడ ఎనభై ఆరు లక్షల రూపాయలు అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ అమౌంటే దాదాపు నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు డిఫరెన్స్ అమౌంట్ సేమ్ పీరియడ్ సేమ్ పర్పస్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్ రెండు కూడా ఐటీసీలో వచ్చే ప్రొడక్ట్స్ డిఫరెన్స్ వచ్చేపాటికి నాలుగు కోట్ల ఎనభై ఒక లక్షల రూపాయలు ఇంత తేడా ఉందండి పీపీఎఫ్ వర్సెస్ ఈఎల్ఎస్ఎస్కి మరి అంటే సిఏజీఆర్ మరి ఎంత వచ్చినట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంటేజ్ వచ్చిందండి ట్వంటీ వన్ జనరల్లీ మనం పన్నెండు నుంచి పదిహేను పర్సెంటేజ్ అనుకుంటాం ఫిఫ్టీన్ పెట్టుకుంటాం కూడా అంత మించి ఎక్కువ బట్ సమ్ ఫండ్స్ ఆర్ అదే ఇరవై అంతకన్నా ఎక్కువ ఇచ్చినాయి ఆల్రెడీ ఇచ్చినాయి బట్ స్టిల్ మనం ఏంటంటే ఏదో క్యాజువల్లీ చెప్పడం కాకుండా మీరు ఇంతనే ఫిక్స్ చేసుకోండి పన్నెండు నుంచి పదిహేను వరకే ఫిక్స్ చేసుకోండి అంతకన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి హ్యాపీ హ్యాపీ అదే మనం ఇరవై చెప్పేసి పంతొమ్మిది పర్సెంటేజ్ ఇచ్చినా కూడా తక్కువ ఇచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది సో ఆ సైకలాజికల్లీ మనం హ్యాపీగా ఫీల్ కావాలంటే తక్కువనే ఎక్స్పెక్ట్ చేయండి పదిహేనే ఎక్స్పెక్ట్ చేయండి పన్నెండు పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేయండి న్యాచురల్లీ అంతకన్నా ఓవర్ ది ది ఆఫ్ చూసుకుంటే సో ఆర్ వెరీ గుడ్ రిటర్న్ గివింగ్ ప్రొడక్ట్స్ అండి తప్పకుండా ఎంతో కొంతతోటి స్టార్ట్ చేయడం ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ అండి జనరల్లీ మనం మ్యూచువల్ ఫండ్ లో ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినా మనము ఐదు వేల రూపాయలు మినిమం ఇన్వెస్ట్ చేయాలి లంసమ్ గా ఇన్వెస్ట్ చేయాలి బట్ అదే ఈఎల్ఎస్ఎస్ ఫండ్ లో ఐదు వందల దగ్గర నుంచి చేసుకోవచ్చు జనరల్లీ నేను అదే పని చేస్తుంటాను మా కస్టమర్స్ అందరికి కూడా మీకు బోర్ కొట్టినప్పుడు మీ యాప్ ఓపెన్ చేయండి ఒక ఐదు వందల రూపాయలు సింప్లీ అలా ఇన్వెస్ట్ చేసేయండి ఇట్ ఇస్ మై హ్యాబిట్ ఆల్సో అండి అప్పుడప్పుడు నేను కూడా కస్టమర్ చూపించేటప్పుడు డెమాన్స్ట్రేషన్గా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను ఇట్ అక్యూములేటెడ్ వెరీ గుడ్ అమౌంట్ ఇట్ ఈస్ ఇన్ ల్యాక్స్ ఓకే